మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు అని యేసుక్రీస్తు మత్తయి శుభవార్త 28:19 ఆజ్ఞ ఇచ్చారు. ఈ ఆజ్ఞానుసారం శ్రీసభ తన బోధల ద్వారా, సువార్త ప్రబోధం ద్వారా, త్యాగాల ద్వారా ప్రపంచమంతటా క్రీస్తుని శిష్యులను అన్నేటికిని తయారు చేస్తూ ఉంది. ఈ క్రమంలో భాగంగా శ్రీసభ ప్రపంచమంతటా తన శిష్యులను పంపించి అక్కడ సువార్త పరిచర్య చేస్తూ ఉంది. అంతేకాదు ప్రజలకు విద్య వైద్యం వంటి సహాయాలను అందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ దేవుని కొరకు అనేక ఆలయాలు నిర్మించి తద్వారా ప్రజలను తండ్రి దేవునికి మరింత దగ్గరగా చేరుస్తోంది. అయితే కాలక్రమేణా శ్రీసభ నుంచి ఒక శాఖగా విడిపోయినటువంటి ప్రొటెస్టెంట్ సోదరులు అనేకానేక ఆరోపణలు శ్రీసభ మీద చేయడం మనం ఈరోజుకి చూస్తూనే ఉన్నాము. అందులో ఒకనొక ముఖ్యమైనటువంటి ఆరోపణ, కథోలికులు విగ్రహారాధన చేస్తారని, విగ్రహాల ద్వారా దేవుణ్ణి కొలవాలని చూస్తారని వారు బోధించడం నిత్య జీవితంలో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం కథోలిక శ్రీసభ నిజంగానే విగ్రహారాధనను ప్రోత్సహిస్తుందా, లేదా దేవాలయంలో విగ్రహాల అవసరం ఏమైనా ఉందా? కథోలిక దేవాలయాల్లో ఉన్నవి విగ్రహాలేనా? వాటికి కథోలికులు నిజంగానే పూజలు అర్పిస్తూ ఉన్నారా వంటి పలు ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకుంటాము. క్రీస్తునాథుని అందు ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. నా వీడియోలను వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దేవుని దేవాలను నేను ఇప్పటివరకు 3 పుస్తకాలను రాశాను. అందులో మొదటిది సందేహ నివృత్తి. ఇది ప్రొటెస్టెంట్ సోదరులు కథోలిక విశ్వాసం గురించి అడిగేటువంటి ప్రశ్నలకు బైబిల్ వివరణలతో ఇచ్చినటువంటి సమాధానాల పుస్తకం. రెండవది ఆగమ క్రీస్తు. ఇందులో క్రిస్మస్ గురించి లోతైన విషయాలను రాశాను. మూడవది సిలువ క్రీస్తు. ఇందులో క్రీస్తు కాలంలో రాజకీయ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ సిలువ మరణం ఎలా సాగిందో సశాస్త్రీయంగా వివరించాను. ఇందులో మొదటి పుస్తకం తప్ప మిగిలిన 2 పుస్తకాలు అందుబాటులో ఉన్నవి. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. ఇక ఆలస్యం చేయకుండా మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, విగ్రహారాధన గురించి బైబిల్ ఏం చెబుతుంది? విగ్రహారాధన తప్పు అని బైబిల్ చాలా సూటిగా చెబుతుంది. నిర్గమకాండం 20:3-4. యావేనైనా నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశం నందు, కిందనున్న భూమి నందు, భూమి అడుగున ఉన్నటువంటి నీళ్ళ యందు ఉండే ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును కానీ విగ్రహమును కానీ మీరు నిర్మింపరాదు. అంతేకాదు, విగ్రహారాధన చేసినటువంటి ప్రతిసారి దేవుడు ఇజ్రాయేలీలను శిక్షించాడు. కాబట్టి విగ్రహారాధన అనేది దేవుని దృష్టిలో మహాపాపం. రెండో ప్రశ్న, విగ్రహారాధన వద్దు, ఏ రూపాన్ని తయారు చేయవద్దు అన్నటువంటి దేవుడు తర్వాత ఏం చేయమన్నాడు? దేవునికి ప్రతిగా ఎలాంటి రూపమును చేయకూడదు, నేను మాత్రమే మీ దేవుడను అని గట్టిగా హెచ్చరించినటువంటి దేవుడు తన మహిమ ప్రత్యక్ష రూపంలో ఇజ్రాయేలీయుల మధ్యలో ఉండాలని భావించి మోషే ఆధ్వర్యంలో ఒక దివ్య మందసాన్ని తయారు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ మందసం ఏ విధంగా తయారు చేయాలో కొలతలతో సహా ప్రత్యక్షంగా మోషేకి వివరించాడు. ఈ విషయాన్ని మనం నిర్గమకాండం 20:25-21 మనం చూడవచ్చు. ఆ దివ్య మందసం తయారు చేయబడినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే, ఒక తుమ్మకర్రకు బంగారాన్ని జత చేసి ఒక పెట్టెలాగా తయారు చేసి అందులో దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల ఫలకాలను ఉంచాలని చెప్పాడు. అలాగే ఆ మందసమును తమ రెక్కలతో కప్పేలాగున 2 కెరూబు దేవదూతల బొమ్మలను ఉంచాల్సిందిగా దేవుడే స్వయాన మోషేకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. నేల ఎందు కానీ ఆకాశం ఎందు కానీ ఎటువంటి బొమ్మను ఎటువంటి రూపమును చేయవద్దు అని ఖండితంగా చెప్పినటువంటి దేవుడు 10 ఆజ్ఞలు ఉన్నటువంటి శిలాఫలకముల కోసం కెరూబు దేవదూతల బొమ్మలని తయారు చేసి పెట్టమని ఆజ్ఞ ఇవ్వడం కొంచెం వింతగా కనిపించట్లేదా? అయితే దేవదూతల బొమ్మలు కలిగినటువంటి ఆ మందసం ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. ఇది నా మాట కాదు కదా. నిర్గమకాండం 25:22 ఈ విధంగా పలుకుతోంది.
ఆ కరుణాపీఠము నుండి శాసనమునున్న మందసపు పెట్ట మీద దేవదూతల బొమ్మల మధ్యలో నుండి నేను మిమ్ములను కలుసుకొందును. అక్కడి నుండియే మీకు సమస్త నియమములను ప్రసాదింతును. జాగ్రత్తగా గమనించండి, దేవుడేమని చెప్తున్నాడంటే ఏ రూపాన్ని చేయవద్దు అని చెప్పినటువంటి దేవుడు మొట్టమొదటిసారిగా ఒక రూపాన్ని తయారు చేయమంటున్నాడు. అది కెరూబు దేవదూతల బొమ్మలు. అది చేసిన తర్వాత ఏమంటున్నాడంటే ఆ కెరూబు దేవదూతల మధ్యలో నుంచి నేను మీతో మాట్లాడతాను, మీకు నియమాలను అక్కడి నుండే ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు. అయితే దీన్ని మనం విగ్రహం, ఈ బొమ్మలను మనం విగ్రహాలు అని పిలవగలమా? పిలవకూడదు. ఎందుకు పిలవకూడదో మనకు మరి కాసేపట్లో అర్థమవుతుంది. మూడో ప్రశ్న, ఆ మందసంతో ఇజ్రాయేలీయులు ఏం చేశారు? కరుణాపీఠము మధ్య నుంచి నేను మిమ్మల్ని కలుసుకుంటానని దేవుడు చెప్పడంతో ప్రజలు ఆ మందసానికి ఎనలేని ప్రాముఖ్యతను ఇవ్వడం ప్రారంభించారు. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వీరంతా వెళ్ళేవారు, యుద్ధాలకు తీసుకెళ్ళి విజయాలను పొందేవారు. అంతేగాక ఆ మందసము ముందు మోషే సహా అహరోను, యహోషువ ప్రజలందరూ సాష్టాంగపడి, అనగా నేల మీద బోరగిలా పడుకొని దేవుణ్ణి ఆరాధించినట్లుగా సంఖ్యాకాండం 20:6 యహోషువ 7:6 మనం చూస్తూ ఉన్నాము. వారు ఆ మందసం ముందు బలులు అర్పించినట్లుగా సమూయేలు 2:6:13 చూస్తున్నాము. అంతేగాక దావీదు ఆ మందసానికి ముందు నాట్యం చేసినట్లుగా సమూయేలు 2:6:14 మనం చూస్తున్నాము. ఇప్పుడు నాలుగో ప్రశ్న, మందసం దగ్గర బలులు అర్పించడం విగ్రహారాధన? కేవలం తుమ్మకర్రతో బంగారు దేవదూత బొమ్మలను రూపొందించినంత మాత్రాన అక్కడ దైవ సన్నిధి లేదా దేవుని ఆత్మ సాక్షాత్కరించిందా? ఎంతమాత్రం అట్లా అనరాదు. అది యావే దేవుని చిత్తం. ఆయన ఆలోచన ప్రకారం ఆయన తన ప్రజలను కలవడానికి, తన సన్నిధి వారితో ఎల్లప్పుడూ ఉన్నది అని తెలియజేయడానికి అలా చేశారు. ఇజ్రాయేలీలు బలులు అర్పించింది, వారు పూజించింది మందసాన్నో, లేక అందులో ఉన్నటువంటి 10 ఆజ్ఞల రాళ్లనో, లేదా అందులో ఉన్నటువంటి మన్నానో, లేదా చిగురించిన కొమ్మనో కాదు. బదులుగా వాటి వెనుక నుంచి మాట్లాడినటువంటి యావే దేవుణ్ణి, ఆయన మహిమను. అక్కడ మందసం కేవలం భౌతిక గుర్తు మాత్రమే. 5వ ప్రశ్న, యెరూషలేం దేవాలయంలో ఏముంది? పూర్వవేదంలో మనం గమనించినట్లయితే సొలొమోను మహారాజు దేవుని ఆజ్ఞతో ఒక గొప్ప దేవాలయాన్ని యెరూషలేములో నిర్మించాడు. ఆ దేవాలయం సైతం ఇలాంటి ఆధ్యాత్మిక భౌతిక గుర్తులను కలిగి ఉంది. రాజుల మొదటి గ్రంథము 6:23 సొలొమోన్ రాజు ఒలివు కొయ్యతో 2 దేవదూత బొమ్మలను తయారు చేయించి వాటిని తాను నిర్మించినటువంటి దేవాలయం యొక్క గర్భాలయంలో ఉంచినట్లుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాము. గర్భాలయం ఇన్ ద సెన్స్ లోపల, ఇన్నర్ టెంపుల్, అంటే దేవాలయం లోపల కూడా దేవదూతల బొమ్మలని సొలొమోన్ అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎహెజ్కేలు 41:17-20 మనం చూస్తూ ఉన్నాము. అక్కడ దేవుడు రాబోయేటువంటి దేవాలయంలో కూడా లోపలి భాగమంతా కూడా బొమ్మల చక్రములతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ వచనాల ద్వారా, ఈ మాటల ద్వారా యెరూషలేం దేవాలయంలో కూడా భౌతిక గుర్తులు ఉన్నట్లుగా మనం గుర్తించగలం. అంతేకాదు, దేవుడు వాటిని ఖండించలేదు, దేవుడే వాటిని చేయాల్సిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే అవి భౌతిక గుర్తులు అని దేవునికి తెలుసు. అన్నింటికి మించి వాటిని ఉంచమని చెప్పింది కూడా అదే దేవుడే. మోషే మందసాన్ని, సొలొమోను దేవాలయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కెరూబు అనే దేవదూతల బొమ్మలను స్వయంగా తానే తయారు చేయమని ఆజ్ఞ ఇవ్వటం, తుమ్మకర్రలతో చేసినటువంటి పెట్టెపై ఉన్న దేవదూతల బొమ్మల ద్వారా దేవుడు మాట్లాడుతాను అనడం కొంత వివాదాస్పదంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అది దేవుని చిత్తం, అది ఆయన అభీష్టం. ఎటువంటి రూపాన్ని చెక్కకూడదు అని పలికినటువంటి ఆ దేవుడే దేవదూతల బొమ్మలను చెక్కమని చెప్పడం కూడా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అది ప్రజలకు తన సన్నిధిని భౌతికంగా గుర్తు చేయడానికి మాత్రమే తప్ప ఆరాధించడానికి కాదు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. 6వ ప్రశ్న, కంచు సర్పరూపాన్ని చేయమని దేవుడు చెప్పాడా?
నాడు ఎడారిలో యావే దేవుని కోపం వలన పాములు కరిచి ప్రజలు చనిపోతూ ఉన్నప్పుడు ప్రజలంతా కూడా మోషే ద్వారా దేవునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు కంచుతో ఒక పాము విగ్రహాన్ని లేదా పాము రూపాన్ని తయారు చేసి దాన్ని కర్రపై పైకెత్తి పెట్టమని యావే మోషేని ఆజ్ఞాపించాడు. ఆ పాము బొమ్మను చూసిన వారంతా బ్రతికిపోయినట్లుగా సంఖ్యాకాండము 21:8-9 చెబుతూ ఉన్నాయి. ఇక్కడ కంచు విగ్రహాన్ని చేయించమన్నటువంటి యావే దేవుడే విగ్రహారాధనను ప్రోత్సహించాడా? దీన్ని బట్టి దేవుడే విగ్రహాలను తయారు చేయమని ఆయన విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నాడని అనగలమా? లేదు కదా, అవి భౌతిక గుర్తులు మాత్రమే. 7వ ప్రశ్న, అయితే కథోలిక దేవాలయాల్లో ఉన్న ఆ బొమ్మలు ఏమిటి? కథోలిక దేవాలయాల్లో ఉండేవి విగ్రహాలు కాదు, అవి స్వరూపాలు, శిల్పాలు లేదా భౌతిక గుర్తులు. అవి దేవాలయాల్లో ఉన్నంత మాత్రాన కథోలికలు విగ్రహారాధన చేస్తున్నారని అర్థం కాదు. పూర్వవేదంలో మందసము, కరుణాపీఠము, ఎడారిలో పైకి ఎత్తబడినటువంటి సర్పము, యెరూషలేము దేవాలయంలో దేవదూతల బొమ్మలు యావే దేవుని మహిమను, ఆయన సన్నిధిని ప్రజలకు గుర్తు చేసినట్లే కథోలిక చర్చిలో ఉండేటువంటి యేసు ప్రభువు, మరియ తల్లి, పునీతుల స్వరూపాలు ఆ మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను, అలాగే వారి యొక్క జీవితాలను మనకు గుర్తు చేస్తాయి. ఈ బొమ్మలు కల్పిత వ్యక్తులవి కాదు. 8వ ప్రశ్న, విగ్రహాలు, స్వరూపాలు రెండిటికి మధ్య తేడాలేమిటి? విగ్రహాలకు, స్వరూపాలకు ఒక మౌలికమైనటువంటి భేదం ఉంది. విగ్రహం అంటే ఒక దేవుడు ఒక రాయిలో నిజంగా ఉన్నాడు అని తూచా తప్పక నమ్మడం. ఇంకా సూటిగా చెప్పాలంటే హిందూ సోదరులు తమ దేవుళ్ళను ఒక రాతిలోకి రప్పించేందుకు ప్రాణప్రతిష్ట మంత్రాలు చదువుతారు. అనంతరం దేవుడు ఆ రాతిలో నిజంగానే ఉన్నాడని లిటరల్గా నమ్ముతారు. కానీ స్వరూపాలు, శిల్పాలు, కళాఖండికలు అలా కాదు. అవి కేవలం భౌతిక రూపాలు మాత్రమే. వాటిలో దేవుడు ఉన్నాడు అని ఎవ్వరూ చెప్పరు. కథోలిక దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ స్వరూపాలను కింద పడవేసినప్పటికీ అందులో నుంచి దైవత్వం బయటికి రాదు. అందులో నుంచి మట్టి, సిమెంటు లేదా ఐరన్ లేదా ఇలాంటి ఏదైనా మెటల్స్తో తయారు చేసి ఉంటే ఆ మెటల్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. పూర్వవేదంలోని మందసం, దేవాలయంలోని దేవదూతల స్వరూపాలు కూడా ఇలాంటివే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. 9వది, దేవాలయాల్లో అసలు స్వరూపాలు పెట్టడం ఎందుకు? నాడు 1వ శతాబ్దంలో అపోస్తలుల వేద ప్రచారం ప్రారంభమైనటువంటి ఆ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా నిరక్షరాస్తులు, వాళ్ళకి చదువు లేదు. ఈ చదువు లేని వారికి బొమ్మలు మాట్లాడకుండానే ఎంతో నేర్పిస్తాయి. శ్రీసభలో జరపబడుతున్నటువంటి 14 స్థలాల క్రీస్తు పాటల స్మరణ దీనికి మంచి ఉదాహరణ. 14 స్థలాలలో నాడు యేసుక్రీస్తు పడినటువంటి పాటలను బొమ్మల ద్వారాను, మాటల ద్వారాను వివరిస్తూ జరుగుతున్నటువంటి ఆ స్మరణ ఎంతోమందికి నూతన జీవాన్ని ఇస్తూ ఉంది అని చెప్పటం అతిశయోక్తి కాదు. కథోలిక దేవాలయాల్లో ఉండేటువంటి స్వరూపాలు కూడా మనల్ని అందరినీ దేవునికి దగ్గర చేసేవే తప్ప దూరం చేసేవి కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. 10వ ప్రశ్న, స్వరూపాల ముందు మోకరించి ప్రార్థనలు చేయవచ్చా? ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున ఏకంగా కూడి ప్రార్థింతురో వారి మధ్యన నేను ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువు మనకు చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు. అంతేగాక గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చేయాలని, దాన్ని దేవుడు వింటాడని కూడా చెబుతాడు. ఈ నేపథ్యంలో మనం స్వరూపాల ఎదుట ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం అంటే అది ఒక ఖచ్చితంగా చేయవలసినటువంటి పని అంటే కాదు. అలాగని స్వరూపాల ఎదుట ప్రార్థనలు చేయడం పాపమా అంటే కాదు. ఇజ్రాయేలీలు మందసం ఎదుట మోకరించి ప్రార్థనలు చేశారు. ఆయా ప్రార్థనలు మందసానికి చేశారా లేదా మందసంలో ఉన్నటువంటి రాళ్లకు చేశారా, అందులో ఉన్నటువంటి మన్నాకు చేశారా? లేదు కదా, వారంతా కూడా దేవునికే చేశారు. అలాగే స్వరూపాల ఎదుట మనం మోకరించి ప్రార్థిస్తున్నామంటే ఆ స్వరూపం లేదా ఆ శిల్పానికి మనం చేస్తున్నట్టు కాదు, మనం దేవునికి చేస్తూ ఉన్నాము. అలాగే దేవాలయాల్లో ఉండేటువంటి స్వరూపాలతో పాటుగా
దీపాలు, పూల అలంకరణలు, ధూపం ఇవన్నీ కూడా ఆయన సన్నిధిని సూచించేటువంటి గుర్తులు, భౌతిక గుర్తులు. మనల్ని మరింతగా ఆధ్యాత్మికతలోనికి నడిపేటువంటి మార్గాలు. వాటి ఎదుట మోకరిల్లి ప్రార్థనలు చేశామంటే వాటికి ప్రార్థనలు చేసినట్టు కాదు, మన హృదయం ద్వారా దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం. ఉదాహరణకు నేను ప్రార్థన చేయాలనుకున్నప్పుడు బెడ్ పక్కనే ఉండి అక్కడ నుంచి నేను దేవునికి ప్రార్థిస్తూ ఉంటాను. మరి ఆ సమయంలో నా ప్రార్థన నేను దేవునికి చేస్తున్నానా, నా బెడ్కి చేస్తున్నానా అంటే ఏమని సమాధానం చెప్తాం? బెడ్కి ఎందుకు చేస్తాం? మనం అంత తెలివి తక్కువ వారం కాదు కదా. అలాగే కొన్నిసార్లు బైబిల్ ఎదురుగా ఉంచుకొని మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలో మనం బైబిల్కి చేస్తున్నామా, దేవునికి చేస్తున్నామా? ఈ మౌలిక విషయం తెలియనటువంటి వాళ్ళు ఏమంటాము మనం, ఈ మౌలిక విషయం కూడా తెలియనటువంటి నిరక్షరాస్యులమో లేదంటే అంత తెలివి లేని వారమో మనం కాదు కదా. కాబట్టి మనం ఎదురుగా స్వరూపాల ఎదురుగా ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ మన ప్రార్థనలు డైరెక్ట్గా దేవునితో చేస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంది. తర్వాత 11వ ప్రశ్న, దేవాలయాల్లోని స్వరూపాల్లో దైవత్వం ఉందా? దేవాలయాల్లో ఉండే స్వరూపాల్లో నిస్సంకోచంగా దైవత్వం లేదు. అవి కేవలం సిమెంటు, మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా చెక్క లేదా ఇతర మెటల్స్తో తయారు చేయబడినటువంటి భౌతిక గుర్తులు మాత్రమే. అయితే నాడు జీవం లేని బంగారంతో చేయబడినటువంటి కెరూబు దేవదూతల బొమ్మల మధ్య నుంచి దేవుడు ఇజ్రాయేలీలను దర్శించి వారికి అందులో నుంచి ఆజ్ఞలను ప్రసాదించినటువంటి దేవుడు నేడు కథోలిక దేవాలయాల్లో ఉన్నటువంటి స్వరూపాల ద్వారా ప్రజలను దీవించాలని ఆయన అనుకుంటే దాన్ని నువ్వు నేను ఆపలేము. ఇక్కడే ఇంకో విషయాన్ని కూడా చర్చించాలి. స్వరూపాల్లో రక్తం కారుతోందని, మరే తల్లికి రక్త కన్నీరు వస్తున్నాయని ఇటీవల కొందరు సోదరులు సోషల్ మీడియాలలో, ప్రత్యేకించి కథోలిక సోదరులు సోషల్ మీడియాలలో కొన్ని పోస్టులను వైరల్ చేస్తున్నారు. అది నిజం కాదు. కథోలికులారా, దయచేసి దాన్ని నమ్మవద్దు. స్వరూపాల్లో రక్తం ఎందుకు ఎలా వస్తుందో నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. పైన కార్డు లింకులో ఆ వీడియోని ఇస్తూ ఉన్నాను, దాన్ని కూడా మీరు చూడండి. చూసిన తర్వాత స్వరూపాల్లో ఆ రక్త కన్నీరు అనేది ఎందుకు వస్తుంది, స్వరూపాల నుంచి నీరు ఎందుకు బయటకు వస్తుంది అనేటువంటి పలు విషయాలను నేను అందులో శాస్త్రీయంగా వివరించాను. ఇక 12వ ప్రశ్న, స్వరూపాల విషయంలో కథోలికులు చేసేటువంటి పొరపాట్లు ఏమిటి? స్వరూపాల పట్ల సరైనటువంటి అవగాహన లేనటువంటి కొందరు కథోలికులు లేదా కొత్తగా హిందూ మతం కానివ్వండి లేదా ఇతర మతాల నుంచి క్రైస్తవంలోకి వచ్చినటువంటి కొందరు స్వరూపాల వద్దకు వెళ్ళి వాటికి నమస్కరిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా నమస్కరిస్తూ ఉండటం వలన ఇతరులు దాన్ని విగ్రహారాధనగా అనుకునేటువంటి అవకాశం లేకపోలేదు. వాస్తవానికి మందసం ఎదుట అందరూ బోరగిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది కూడా ఒక రకంగా విగ్రహారాధనలాగా కనిపిస్తుంది. కానీ దేవుడు దాన్ని విగ్రహారాధనలాగా ఎంచలేదు, ఎందుకంటే అది భౌతిక గుర్తు, వారంతా మోకరెళ్తున్నది నాకు అని దేవునికి తెలుసు. కథోలికులు ఉద్దేశపూర్వకంగా అలా చేసి ఉండకపోవచ్చు, కానీ దాన్ని ఇతరులు విగ్రహారాధనగా భావిస్తూ ఉన్నప్పుడు అలాంటి సంజ్ఞలకు మనం దూరంగా ఉండటమే మంచిది. శ్రీసభ బోధనల గురించి అవగాహన ఉన్నటువంటి కథోలికులు ఏ బొమ్మలకే నమస్కరించరు. నాకు గుర్తున్నంత వరకు, నేను తెలుసుకున్న తరువాత, నేను ఏ బొమ్మకి, బొమ్మ ఇన్ ద సెన్స్ ఏ స్వరూపం వద్ద కూడా నేను సాధారణంగా మోకరించను. ఒకవేళ మోకరించినా కూడా అది మన 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 హృదయంలో అది దేవునికే ఉంటుంది తప్ప అది స్వరూపానికి కాదు. మనం దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదనుకుంటాను. ఇందాకనే నేను బైబిల్ గురించి ఒక ఉదాహరణ చెప్పాను. బైబిల్ ఎదురుగా మనం మోకరించి ప్రార్థిస్తే అది బైబిల్కి చేసినట్లు కాదు కదా. సో అలాగే, సో మీరు కూడా ఎక్కడ మోకరిల్లాలి, ఎక్కడ మోకరిల్లకూడదు అనేటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇతరులు దాన్ని ఒక విగ్రహారాధనగా స్వీకరిస్తూ ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సమయాల్లో వారి విశ్వాసాన్ని కాపాడటం కోసం మనం అలా చేయకుండా ఉండడమే ఉత్తమం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం స్వరూపం ఎదుట మోకరిల్లుతున్నామంటే ఆ వ్యక్తికి, అనగా ఉదాహరణకు మరీ తల్లి స్వరూపం ఎదుట మనం మోకరిస్తే ఆ మరీ తల్లికి గౌరవం చూపిస్తూ ఉన్నాము, లేదా మరీ తల్లి గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు మోకరిస్తూ ఉన్నాము, లేదా దేవునికి మోకరిస్తున్నామనే అర్థం తప్ప
ఆ స్వరూపానికి ఎంతమాత్రమో మోకరించడం లేదని తెలుసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు మరే తల్లి స్వరూపాలు మీరు ఎక్కడైనా చూసి ఉంటారు తప్ప తండ్రి దేవుని స్వరూపాలు మీరు ఎక్కడ చూసి ఉంటారు, ఎందుకంటే ఆయన ఎవరు చూడలేదు. కాబట్టి ఎవరైతే వ్యక్తులు మనకు కనిపించి మన మధ్యలో తెలియారో వారివే స్వరూపాలు తయారు చేస్తారు తప్ప ఊహాజనితంగా లేనటువంటి వ్యక్తుల యొక్క రూపాలను ఎక్కడ కూడా తయారు చేయరు. ఇది కేథలిక్ చర్చ్లో కొన్ని చోట్ల కొన్ని చర్చ్లలో తండ్రి దేవుడు చేతులని ఇలా చాచి ఆశీర్వదిస్తున్నట్లుగా పెట్టి ఉంటారు. సో కానీ దాన్ని మనం లిటరల్గా తండ్రి దేవుని రూపాన్ని ఊహించి గీశారా అని అనుకోకూడదు. తండ్రి దేవుని యొక్క అదృశ్య స్వరూపానికి దృశ్య రూపమే యేసుక్రీస్తు అని పుణ్యత పౌలు చెబుతారు. కనుక తండ్రి దేవుని ఆ ఫొటోస్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ముఖానికి కొంచెం పెద్ద పెద్ద గడ్డాన్ని పెద్ద జుట్టును లేదా తెల్ల జుట్టును వేయడం ద్వారా యేసుక్రీస్తు దృశ్య రూపాన్నే తండ్రిగా చిత్రీకరిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కనుక. తర్వాత 13వ ప్రశ్న, ప్రొటెస్టెంట్లు విగ్రహాలను వాడుతూ ఉన్నారని మీకు తెలుసా? స్వరూపాలను ఉపయోగించడం విగ్రహారాధన అయితే ప్రొటెస్టెంట్ సోదరులు కూడా స్వరూపాలను వాడుతున్నారు. ఉదాహరణకు నేను కొన్ని విషయాలు చెప్తాను. వాస్తవానికి ఇవి విషయాలు మాత్రమే కాదు, కొన్ని ప్రశ్నలు, వీటికి ప్రొటెస్టెంట్ సోదరులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కథోలికులను విగ్రహారాధికులు అనేటువంటి ప్రొటెస్టెంట్ సోదరులు వారు నిర్మించినటువంటి దేవాలయాల మీద సిలువ బొమ్మలను ఎందుకు ఉంచుతున్నారు? అది మాత్రం బొమ్మ కాదా? అది మాత్రం రూపం కాదా? ఏ రూపాన్ని చేయవద్దు అని దేవుడు చెప్పాడు కదా. మరి సిలువ రూపానికి ఎక్సెప్షన్ అంటే సిలువకి ఈ విధమైనటువంటి రూపాన్ని మీరు తయారు చేసుకోవచ్చు అని బైబిల్లో ఎక్కడ ఉంది? దాన్ని చర్చల మీద పెట్టుకోవచ్చు అని ఎక్కడ ఉందో ఒకసారి వారిని కథోలిక సోదరులారా మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే వారికి ఈ ప్రశ్న వేయండి. ఇక 2వది, హృదయంలో దేవుని వాక్కును పదిలపరచండి అని యేసుక్రీస్తు బోధిస్తే దేవాలయపు గోడల మీద అనగా చర్చిలో చర్చి ఇన్సైడ్ కానివ్వండి, చర్చి అవుట్ సైడ్ చర్చి ప్రహరీ గోడల మీద బైబిల్ వాక్యాలను రాస్తున్నారు. గోడల మీద వాక్యం రాయమని బైబిల్ ఎక్కడా బోధించలేదు. ఒకవేళ ఉందేమో ప్రొటెస్టెంట్ సోదరులు చూపించాలి. దేవుని జీవం ఉన్నటువంటి మాటలను ఒక పెయింట్తో గోడ మీద రాయటం విగ్రహారాధన కాదా? వీరికి విగ్రహారాధన అంటే కేవలం బొమ్మలు మాత్రమే విగ్రహారాధన కాదు కదా. జీవం ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని వచ్చి గోడకు అంటిస్తున్నారు. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్, చెప్పాల్సిన అవసరం లేదు కదా మనం, ఇంకా అది ఒక విగ్రహారాధన అది కూడా. సో దీనికి వారు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాధానం ఎలా ఇవ్వాలంటే బైబిల్ గ్రంథం నుంచి గోడల మీద రాసుకోవచ్చు అనే ఎగ్జాంపుల్ మనకు చూపించాలి దాన్ని. తర్వాత 3వది, కథోలికులు తమ దేవాలయాల్లో స్వరూపాలను పెట్టుకుంటే ప్రొటెస్టెంట్ సోదరులు వారి ఇళ్లలో ఉన్నటువంటి క్యాలెండర్లు, ఆ క్యాలెండర్లలో రంగురంగుల బొమ్మలు, ఆ తర్వాత డైరీలలో యేసుక్రీస్తు బొమ్మలు, ఫేస్బుక్లో పెట్టేటువంటి పోస్టుల్లో యేసుక్రీస్తు బొమ్మలు, ఏదైనా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ మీద బొమ్మలు, లేదా ప్రసంగం గురించి ఏదో ఎక్కడన్నా ప్రచారం చేయాలని అనుకుంటే పాంప్లెట్స్ అతికిస్తారు కదా, వాటి మీద యేసుక్రీస్తు బొమ్మలు పెట్టుకోవట్లేదా? ఒకప్పుడు వివాహ చట్టాన్ని మీరి పాపం చేస్తే దేవుడు దాన్ని వ్యభిచారం అని పిలిచాడు. తర్వాత యేసుక్రీస్తు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఆ సమయంలోనే ఆ వ్యక్తి తన హృదయం నందు వ్యభిచరించుకున్నాడని బోధించాడు. అంటే కథోలికులు సరే వారు స్వరూపాలను పెట్టుకున్నారు, సరే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అనుకుందాం. మరి ఆ విగ్రహాలను ఫోటోలు తీసుకొని దాన్ని డిజిటల్ రూపంలోకి మార్చి వాటిని తమ క్యాలెండర్లలో, ఆ తర్వాత టెలివిజన్ ప్రోగ్రామ్స్లో, తర్వాత పాంప్లెట్స్లో ఈ విధంగా ఆ బొమ్మల్ని ఫోటోలు తీసి పెడితే కంటితో చేసినటువంటి వ్యభిచారం లాగా ఇది డిజిటల్ విగ్రహారాధన అవదా? మరి ఇది ఎందుకు అనేకులకి పాపంలాగా, ప్రత్యేకించి ప్రొటెస్టెంట్ సోదరులకు పాపంలాగా కనిపించదు? అందుకే యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, ముందు నీ కంట్లోని దూలాన్ని తీసివేసి, దూలం అంటే ఏంటంటే పెద్ద మొద్దు,
ముందు నీ కంట్లోని దూలాన్ని తీసివేసి ఎదుటివారి కంట్లో ఉన్న నలుసును చూడు అన్నాడు. అంటే అరే, నీ దగ్గరనే ఒక పెద్ద దూలం, ఇంత పెద్ద పాపం ఉంది, నువ్వు దాన్ని సరిచేసుకొని ఆ తర్వాత ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి నలుసు, అంటే చిన్నది ఊదితే పోయేటువంటిది, దాన్ని చూడు అని అన్నాడు. కనుక మిత్రులారా, దేవాలయాల్లో ఉన్నటువంటి స్వరూపాలను మనం దేవునికి ప్రతిగా ప్రతిష్ఠించలేదు, అవి భౌతిక గుర్తులు మాత్రమే. ఈ విషయంపై మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్లో రాయండి, నేను వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ప్రొటెస్టెంట్ సోదరులారా, మీరు ఈ వీడియో చూడకుండా, వీడియో మొత్తం చూడకుండానే కామెంట్ చేయొచ్చు. అసలు ఈ విగ్రహారాధన అనగానే వీళ్ళే చేస్తారు, మేము చేయమనేటువంటి భావనలో మీరు ఉండొచ్చు, కానీ ఆ విధంగా ఫోటోలను వాడటం కూడా విగ్రహారాధనే. అంతేకాక బైబిల్ మందసం గురించి, పైకి ఎత్తబడినటువంటి అష్టారోత గురించి, ఆ తర్వాత యెరూషలేం దేవాలయంలో ఉన్నటువంటి స్వరూపాల గురించి చాలా చక్కగా చెప్పింది. మీరు ముందు ఏ రోజైన బైబిల్ ఓపెన్ చేసి అందులో మొదటి నుంచి చివరి వరకు చదివి అది ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా కేవలం బయటికి కనబడేటువంటి వాటిని పట్టుకొని ఈ విధంగా చెప్పడం అనేది, అదే యేసుక్రీస్తు మనలాంటి వారి గురించి మాట్లాడుతూ ముందు నీ కంట్లోని దూలం తీసేసుకోండి అంటారు. అవును, నా కంట్లో దూలం ఉంటుంది, నేనేం చేయాలంటే ఎదుటివాడి కంట్లో ఆ నలుసును చూడాలంటే నాలో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకోవాలి. సో అలా తీసేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మరి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేదే ప్రశ్న. థ్యాంక్ యూ. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. బాయ్.